హలో ఫ్రెండ్స్, అస్సలాం అలైకుం. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఇవన్నీ పాదాలు చూపిస్తాను, చూడండి. ఇవన్నీ మనం కొని తీసుకొచ్చి డబ్బులు వేస్ట్ చేస్తాం. దీని బదులు ఈ ఒక్క పాదాన్ని కొనుక్కుంటే మనకి ప్రతి ఒక్క దానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతోనే మనము పైపింగ్ కుట్టచ్చు, మామూలు కుట్టు కుట్టచ్చు, బ్లౌజులు కుట్టచ్చు. మాటి మాటికి పాదాలు మార్చుకోవాలని తలనొప్పి అనేది ఉండదు మనకి. ఇదిగోండి చూడండి, ఇది మామూలు పాదం ఎలా ఫిట్ చేస్తామో అలాగే మిషన్కి మనం ఫిట్ చేసేయడమే. ఈ స్క్రూ తీసుకొని దానికి ఫిట్ చేసేయడమే. ఇన్ని పాదాలు కొని డబ్బులు వేస్ట్ చేసే బదులు ఇది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇది మన టైలర్స్కి చాలా అవసరం. ఇది దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఈ పాదం ఒకటి మనము మిషన్కి ఫిట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అటు ఇటు చూడండి ఎంత బాగా జరుగుతూ ఉందో. అటు ఇటు జరుపుకోవడమే, పైపింగ్ కుట్టాలంటే ఈ పక్క లెఫ్ట్ రైట్ ఉంటుంది, అది జరుపుకొని కుట్టుకోవడమే. చూడండి నేను ఎలా కుట్టి చూపిస్తున్నానో. నేను మీకు థ్రెడ్ పెట్టి కుడుతున్నాను చూడండి. పైపింగ్ ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుంది అంటే చాలా బాగా వస్తుంది. మనం పాదం మార్చాల్సిన అవసరమే ఉండదు. మాటి మాటికి పాదం మార్చుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవ్వద్ది. ఇది ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. 350-400 లోపలే ఉంటుంది దీని కాస్టు. కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి, లేకపోతే మార్కెట్లో కూడా మామూలుగా మిషన్స్ రిపేర్ చేస్తారు, మిషన్ అమ్ముతారు, ఆ అంగడిలో కూడా ఉంటాయి, అక్కడైనా అడగండి. చూడండి ఎంత బాగా ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్. ఇది నేను క్లాత్కి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో ఈ వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాదం మన టైలర్స్కి చాలా అవసరం. మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. చూడండి పైపింగ్ అనేది నేను వేసేసాను ఈ క్లాత్కి. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా అసలు ఎంత కడ్డీలాగా వస్తుంది పైపింగ్. చాలా టైట్గా టైట్ ఫిట్టింగ్గా చాలా బాగుంటుంది. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను దగ్గర నుంచి. చూడండి ఇది ఎలా కావాలంటే అలా మనం ఫిట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఆ మార్కింగ్కి అటు ఇటు జరుపుకుంటే చాలు. చూడండి ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఇలా మనము లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, ఎటైనా జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను మిడిల్లో పెట్టాను చూడండి. మిడిల్లో పెట్టి మామూలు కుట్టు కుడతాను చూడండి. మామూలుగా బ్లౌజులు కుట్టాలంటే ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కుట్టు. మీకు అర్థం అవ్వాలనే నేను వేరే కలరు థ్రెడ్ వేసి కుట్టాను.